ప్లీజ్ సబ్స్క్రైబ్ నరేష్ బుల్లపల్లి ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు మీరు చూడండి. Thank you.
సరళ మైసమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. టెంపుల్ వచ్చేసి పైన ఉంది, మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ కిందకి వెళ్ళిపోవాలి. వీడియో పెడతాను చూడండి, నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం గుట్టల మధ్య ఉంటుంది టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి లొకేషన్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడు నా ఫ్యామిలీతో రావాలనుకుంటే బెస్ట్ ప్లేస్. ఈరోజు అయితే చాలా మంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మెట్లు ఎక్కాలి, చాలా ఉన్నాయి మెట్లు. ఏదో ఈరోజు ఏదో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లాంటిది జరుగుతుంది, ఇదంతా ఆర్కెస్ట్రా లాంటి చూస్తున్నా. ఓల్డ్ టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇక్కడ అది చిన్న ఏప్ చెట్టు కింద, అది ఓల్డ్ టెంపుల్. స్టార్ట్ అవ్వాలి టెంపుల్ చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ లొకేషన్. ఎక్సలెంట్ లొకేషన్, ఎవరైనా షాపింగ్ చేసుకోవడానికి అయితే బెస్ట్ లొకేషన్. అయితే అయిపోయింది టెంపుల్ది, మనకు ఇక్కడ విశ్వేకర్ గారు కూడా కలిసారు. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇద్దరుగా కనపడుతుంటారు. విశ్వేకర్ గారు కూడా వస్తారంట రెగ్యులర్గా ఇక్కడికి టెంపుల్. అంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఇది, చాలా మందికి తెలియదు. నేనైతే యూట్యూబ్ గ్రూపంలో మీకు తెలియజేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నాను. నేను ఫుల్ ఎక్సైట్లో ఉన్నాను, ఎందుకంటే విశ్వేకర్ గారితో నేను సబ్స్క్రిప్షన్ చేయించుకున్నాను ఉద్దేశంతో. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఛానల్ అనేసి ఉద్దేశంతో. శంకర్ గారు అయితే వెనక కనపడుతున్నారు. ఇది వచ్చేసి మా టెంపుల్, మేము మెట్ల మీద చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రసాదం తిందామని. అక్కడ మీకు ముందర కనపడుతుంది కదా, అక్కడ ఆర్కెస్ట్రా నడుస్తుంది. ఇది లొకేషన్, ఇక్కడ లొకేషన్. మెట్లు 100 ఉంటాయా మరి 80 ఉంటాయో తెలీదు, నాకైతే ఐడియా లేదు. 100 బిలోనే ఉంటాయి, 50 ప్లస్ 100 బిలో ఉంటాయి. విశాఖంలో ఎత్తున్నాడు పక్కన ఓల్డ్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఓల్డ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. వర్షం పడ్డది ఇక్కడ నైట్ వచ్చేసి, నైట్ వర్షం పడడం వల్ల బాగా వాటర్ నిలిచిపోయినాయి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర తెలుస్తున్నాం, ఓల్డ్ టెంపుల్. మేకల్ని కోళ్ళు ఏమైనా బలియాలంటే ఈ టెంపుల్ దగ్గరే. ఇదే యాక్చువల్ టెంపుల్, అదేమో 2 ఇయర్స్ బ్యాక్ ఏమో కన్స్ట్రక్ట్ చేశారు. మనం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ చేసుకుని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా బలి ఇవ్వాలన్నా, బోనం పెట్టాలన్నా ఇక్కడే పెట్టాలి. మొక్కులు తీర్చుకోవాలన్నా ఇక్కడే. మీకు బ్లడ్ కనపడుతుంది కదా, ఇక్కడ
అక్కడ పోస్ట్ అయిన కూడా ఉంటాడు, ఆయన పోయాలి, నీకు వెనక లేదు, ఆయన హలాల్గా వస్తారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి దర్శనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వచ్చేసి టెంపుల్కి, టెంపుల్ దగ్గర నుంచి మనకు హైదరాబాద్ దగ్గర దగ్గర 50 కిలోమీటర్స్ ఉంటుంది, 50+ ఉంటుంది. 50+ అంటే 5-6 అలా 50+లో బ్యాక్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ. నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.